చెయ్యగలిగిన పనులు అలానే చెయ్యలేకపోయిన పనులు అనేవి కన్నడలో ఎలా చెప్పాలి అనేది తెలుసుకుందాం. అవునండి, మనం అన్ని పనులు చెయ్యలేకపోవచ్చు, కొన్ని పనులు మన సామర్థ్యానికి మించి చేసే ప్రయత్నం చేసి సక్సెస్ అవ్వచ్చు, అప్పుడు చెయ్యగలిగాను అని చెబుతాం. కొన్ని పనులు మనం ప్రయత్నించినా కూడా విఫలమైతే వాటిని చెయ్యలేకపోయిన పనులు అని చెప్తాం. మనం ఈ వీడియోలో చెయ్యగలిగిన పనుల గురించి కన్నడ ఎట్లా చెబుతాం అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? రండి, ఇక్కడ చూడండి. గలిగాను, గలిగాము, గలిగారు, గలిగాడు, గలిగింది, గలిగావు. వీటిని కన్నడలో ఎలా చెప్పాలో చూడండి. అయితే మనం ఎప్పుడైనా సరే తెలుగు వాక్యాలలో ఈ పదాలు కనిపించాయండి మనకి. సరే, మీకు ఒకసారి అర్థం అవడం కోసం మన తెలుగు వాక్యాలు ఒకసారి చూపిస్తాను చూడండి. నేను వెళ్ళగలిగాను, నేను వెళ్ళగలిగాను, మనము వెళ్ళగలిగాము, మనం వెళ్ళగలిగాం, మీరు వెళ్ళగలిగారు, మీరు వెళ్ళగలిగారు, అతను వెళ్ళగలిగాడు, అతను వెళ్ళగలిగాడు, ఆమె వెళ్ళగలిగింది, ఆమె వెళ్ళగలిగింది, వారు వెళ్ళగలిగారు, వారు వెళ్ళగలిగారు. ఇలా మనం తెలుగులో మాట్లాడుతూ ఉంటాం కదా, అవునా? అయితే ఈ వాక్యాలు మీరు జాగ్రత్తగా గమనిస్తే మనకి ఒక పాయింట్ అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. ఏంటది? నేను, మనము, మీరు, అతడు, ఆమె, వారు, ఇవన్నీ ఏంటి? సబ్జెక్ట్స్. వీటిని ఇప్పుడు మీరు నేర్చుకోవాలా? లేదు. ఎందుకని? ఆల్రెడీ మీరు ప్రీవియస్ వీడియోస్లో నేర్చుకున్నారు. వీటిని కన్నడలో ఏమని పిలుస్తున్నారో తెలుసుకున్నారు. కాబట్టి ఈ వీడియోలో సబ్జెక్టులు మీరు మరలా కొత్తగా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఇక నెక్స్ట్ ఇక్కడ వెళ్ళు అని ఇచ్చాం. వెళ్ళు, చూచు, తిను, ఇవన్నీ ఏంటండి? క్రియలు. మరి వీటిని కన్నడలో ఏమంటారో తెలుసుకున్నారు కదా. అంటే వీటిని కూడా మీరు ప్రత్యేకించి నేర్చుకోవాల్సిన పని లేదు. కేవలం మనం ఈ వీడియోలో గలిగాను, గలిగాము, గలిగారు, గలిగాడు, గలిగింది, గలిగారు, వీటిని కన్నడలో ఏమని పిలుస్తున్నారు, అలానే వీటిని వాక్యాలలో ఎట్లా ఉపయోగిస్తాము అనేది తెలుసుకుంటే సరిపోతుంది, అవునా? అయితే ఈ తెలుగు వాక్యాలు మీరు జాగ్రత్తగా గమనిస్తే గలిగాను, గలిగాము, గలిగారు, గలిగాడు, గలిగింది, గలిగారు, ఇవి ఎట్లా వచ్చాయండి అంటే, ఈ వాక్యం మొదట్లో చూడండి ఏమున్నాయి? సబ్జెక్ట్స్. ఈ సబ్జెక్ట్స్ని ఆధారంగా చేసుకుని ఆ వాక్యం చివరన మనకి ఆ మార్పు అనేది రావటం జరిగింది. నేను అన్నప్పుడు గలిగాను అని, మనము అన్నప్పుడు వాక్యం చివరన గలిగాము అని, మీరు అన్నప్పుడు వాక్యం చివరన గలిగారు అని, అతను అన్నప్పుడు వాక్యం చివరన గలిగాడు అని, ఆమె అన్నప్పుడు వాక్యం చివరన గలిగింది అని, వారు అన్నప్పుడు వాక్యం చివరన గలిగారు. ఇలా మనం సబ్జెక్ట్స్ని ఆధారంగా చేసుకొని, బేస్ చేసుకొని వాక్యం చివరన మార్పులు అనేవి రావటం జరిగింది, అవునా? మరి కన్నడలో కూడా ఇలానే మారుతాయా అనేది ఇప్పుడు చూద్దాం. ఓకేనా? రండి చూడండి. గలిగాను, గలిగాము, గలిగారు, గలిగాడు, గలిగింది, గలిగాం. ఇలా మనం తెలుగులో సబ్జెక్టులు మారినప్పుడు ఆ వాక్యం చివరన ఈ పదాలు మనం గమనిస్తూ ఉంటాం. అయితే
మరి కన్నడకు వచ్చేసరికి మీరు సబ్జెక్ట్స్ ఎన్ని మార్చినా కూడా వాక్యం చివరన ఒకే ఒక పదం ఉపయోగిస్తామండి, అదే కాయితు. కాయితు అవునండి, అంటే గలిగాను గలిగాము గలిగాడు గలిగింది గలిగాము. ఇలా మీరు ఈ పదాలన్నీ కూడా తెలుగులో రాసినా కూడా వీటికి సమాన అర్థం కన్నడలో చూస్తే కాయితు అని చెప్పాలి. చూసారా, అంటే నేను ఇక్కడ మీకు ఒక ఆరు పదాలు ఇచ్చాను, ఈ ఆరు పదాలు కూడా కన్నడలో ఒక పదంతో మాట్లాడుతున్నా. చూసారా ఎంత సింపుల్ అండి, మనం ఇన్ని పదాలు నేర్చుకోవాలి. సబ్జెక్ట్ తెలుగైతే సబ్జెక్ట్స్ ని ఆధారంగా చేసుకుని వాకింగ్ చివర మారుతూ మాట్లాడాల్సి ఉంటుంది. మరి కన్నడలో ఎన్ని సబ్జెక్ట్స్ మార్చినా, అంటే నేను నువ్వు అతడు ఆమె అది ఇలా ఇలాంటివి ఎన్ని సబ్జెక్టులు మార్చినా కూడా ఆ వాకింగ్ చివరన కాయితు అనే పదమే వస్తుందండి. చూసారా, కాయితు కాయితు. ఏ ఇంకా మీకు అర్థం అవడం కోసం అటు తెలుగు ఇటు కన్నడలో ఉదాహరణలు చూద్దాం, బాగా అర్థమవుతుంది. అలా రండి. నేను వెళ్ళగలిగాను, నేను వెళ్ళగలిగాను. కన్నడకు వచ్చేసరికి నాను హోగ కాయితు, హోగ కాయితు. మనం వెళ్ళగలిగాము, మనం వెళ్ళగలిగాము. కన్నడకు వచ్చేసరికి నావు హోగ కాయితు, నావు హోగ కాయితు. మీరు వెళ్ళగలిగారు, మీరు వెళ్ళగలిగారు. కన్నడకు వచ్చేసరికి నీవు హోగ కాయితు, నీవు హోగ కాయితు. అతను వెళ్ళగలిగాడు, అతను వెళ్ళగలిగాడు. కన్నడలో అవను హోగ కాయితు, అవను హోగ కాయితు. ఆమె వెళ్ళగలిగింది, ఆమె వెళ్ళగలిగింది. కన్నడకు వచ్చేసరికి అవలు హోగ కాయితు, అవలు హోగ కాయితు. వారు వెళ్ళగలిగారు, వారు వెళ్ళగలిగారు. కన్నడలో అవరు హోగ కాయితు, అవరు హోగ కాయితు. చూసారా, తెలుగులో సబ్జెక్ట్స్ ఆధారంగా చేసుకుని వాకింగ్ చివరన మారుతూ వచ్చాయి. మరి కన్నడలో ఎన్ని సబ్జెక్ట్స్ మారినా ఆ పదం చూడండి, ఆ వాకింగ్ చివరన ఒకే పదం కనిపిస్తుంది మనకి. ఓకే, నెక్స్ట్. నేను వ్రాయగలిగాను, నేను వ్రాయగలిగాను. కన్నడకు వచ్చేసరికి నాను బరయ కాయితు, నాను బరయ కాయితు. మనం వ్రాయగలిగాము, మనం వ్రాయగలిగాము. కన్నడకు వచ్చేసరికి నావు బరయ కాయితు, నావు బరయ కాయితు. మీరు వ్రాయగలిగారు, మీరు వ్రాయగలిగారు. కన్నడకు వచ్చేసరికి నీవు బరయ కాయితు, నీవు బరయ కాయితు. అతను వ్రాయగలిగాడు, అతను వ్రాయగలిగాడు. కన్నడకు వచ్చేసరికి అవను బరయ కాయితు, అవను బరయ కాయితు. ఆమె వ్రాయగలిగింది, ఆమె వ్రాయగలిగింది. కన్నడకు వచ్చేసరికి అవలు బరయ కాయితు, అవలు బరయ కాయితు. వారు వ్రాయగలిగారు, వారు వ్రాయగలిగారు. కన్నడకు వచ్చేసరికి అవరు బరయ కాయితు, అవరు బరయ కాయితు. నెక్స్ట్.
నేను మాట్లాడగలిగాను, నేను మాట్లాడగలిగాను. కన్నడలో నాను మాట్లాడకాయిదు, నాను మాట్లాడకాయిదు. మనం మాట్లాడగలిగాం, మనం మాట్లాడగలిగాం. కన్నడకు వచ్చేసరికి నావు మాట్లాడకాయిదు, నావు మాట్లాడకాయిదు. మీరు మాట్లాడగలిగారు, మీరు మాట్లాడగలిగారు. కన్నడలో నీవు మాట్లాడకాయిదు, నీవు మాట్లాడకాయిదు. అతను మాట్లాడగలిగాడు, అతను మాట్లాడగలిగాడు. అవను మాట్లాడకాయిదు, అవను మాట్లాడకాయిదు. ఆమె మాట్లాడగలిగింది, ఆమె మాట్లాడగలిగింది. కన్నడలో అవలు మాట్లాడకాయిదు, అవలు మాట్లాడకాయిదు. వారు మాట్లాడగలిగారు, వారు మాట్లాడగలిగారు. కన్నడలో అవరు మాట్లాడకాయిదు, అవరు మాట్లాడకాయిదు. ఓకే, చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో. మీరేం చేయాలి అంటే, నేను ఉపయోగించినటువంటి సబ్జెక్ట్స్ని అలానే క్రియలను మీరు మారుస్తూ మరికొన్ని పదాలు యాడ్ చేస్తూ వాటిని ప్రాక్టీస్ చేయండి. ఓకేనా?